భారతీయ తెలుగు చలనచిత్ర పాటల రచయిత మరియు కవి, పారడీ పాటల రచయిత. శ్రీ రామరాజ్యం చలనచిత్రానికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. తెలుగు సంకారావం అనే పేరుతో 56 తెలుగు పద్యాలను తెలుగు భాష మీద వ్రాశారు. 1959లో విజయవాడలో పుట్టి ఎంఏ తెలుగు భాష ప్రవీణ చేశారు. వారిని ఈరోజు శ్రీ కళా సుధా తెలుగు అసోసియేషన్ వారు ఆహ్వానించి వారి ఉపన్యాసాన్ని మనకు అందించడం మహదానందంగా భావిస్తున్నాను. వారిని రమ్మని కోరుకుంటున్నాను. వారు వచ్చి రెండవ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు. ఎవరైనా ముగ్గుల దగ్గర కానీ భోజనాల దగ్గర కానీ ఉంటే వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా పందిరి కింద పిలుస్తున్నాము. వారి ఉపన్యాసాన్ని ఇప్పుడు ప్రారంభిస్తాం. వారిని మీ హర్షమైన కరతాళ ధ్వనులతో ఆహ్వానించి. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగని, చక్కని పలుకుల హంసహోయల బెడగని, గణయతి ప్రాసల కవితలల్లు కులుకని, దేవభాషతో చెలిమి చేసి పలు దేశ దేశముల వాసికెక్కినదని మన తెలుగు. మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు. ఎంత మంచి లిరిక్స్ చూడండి. అక్షరాల కుదురుట మల్లెపాదు కుదురుట మన అక్షరాలు. అజంత భాష అన్నారు కదా, దేశ భాషల్లో తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పూడింది. అన్ని అజంతాలతో అంటే అకారాంత, ఉకారాంత, ఇకారాంతాలతో అంతమవుతాయి కాబట్టి మన పదాలు. దాని యొక్క స్వభావాన్ని చాలా చక్కగా ఈ అక్షరాల తీరు మల్లెపాదు కుదురు అని చెప్పి చాలా చక్కగా వర్ణించారు. బ్రహ్మాండంగా పోల్చి మన యొక్క తెలుగు భాషా కీర్తిని దశ దిశలా వారి ప్యారడీ పాటలతోనూ వారి యొక్క కవితలతోనూ సంకారం కవితలతోనూ మనకు అందించిన వారు. అటువంటి వారిని ఈరోజు గురుశ్రీ పురస్కారంతో శ్రీ కళాశుధ అసోసియేషన్ వారు పురస్కారం ఇచ్చి వారిని మననాలకి మనలందరినీ పాత్రల్ని చేయటం మహదానందంగా ఉంది. వారిని రమ్మని కోరుతున్నాము. మరొక మారు కరతాళ ధ్వనులతో వారిని పిలిచి వారి యొక్క రెండవ ఉపన్యాసాన్ని ఇప్పుడు మనకి వారిచ్చే చమక్కులు, పేరడీ పాటలు, తెలుగు సంకారంలోని పద్యాలు మనందరినీ ఆనంద డోలికల్లో ఒల్లాడిస్తాయని కోరుకుంటూ ప్రారంభించమని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చెన్నైలో కళాసుధ సంస్థ వారు ఏర్పాటు చేసిన మకర సంక్రాంతి మధ్యాహ్న సభకి స్వాగతం. నేను చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటా, కానీ వాతావరణం ఎప్పుడూ కూడా నాకు పరీక్ష పెడుతూ ఉంటుంది. ఇప్పుడు మృదుమధురంగా శ్రావ్యంగా సుస్వరాలతో కచేరీ చేసేప్పుడు చక్కగా తంబుర శృతి వేస్తూ ఉంటారు, కానీ నా కచేరీకి మాత్రం కరకరకరకర చూశారు కదా మీరు, ముళ్ళగదతో రాతి నేల మీద గీస్తుంటే వచ్చే సప్పుడు నాకు శృతి. ఈ శృతిలో నా కచేరీ చేయాలి నేను. చాలా సంతోషం. ఎందుకనంటే పొద్దున మనం శ్రావ్య మధురమైనటువంటి సంగీతం వంటి రామకథ, రామతత్వం, రామాయణం వాటి గురించి చెప్పుకున్నాం. ఆ నాయకులు, ఆ పాలకులు అలాంటి వాళ్ళు. ఇప్పుడు మన నాయకులు, మన పాలకుల గురించి చెబితే ఇదే శృతి. ఇప్పుడు మీకు అసెంబ్లీలో కానీ మన టీవీ చర్చల్లో కానీ ఈ శృతిలోనే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మీరు. కనుక అంత కాలం సమంజసంగానే ఉందండి. కాలం చక్కని నిర్ణయం చేస్తుంది. చాలా సందర్భోచితమైనటువంటి శబ్దం వస్తుంది, బాగుంది. నేను కూడా ఈ శృతిలోనే చెప్తాను, ఎందుకంటే తప్పదు. మిమ్మల్ని అంటే ఊరుకోమల్ని కానీ, ఇంకా వాళ్ళని ఎక్కడ ఊరుకోమల్ని, నేను నా వల్ల కాదండి. ఇప్పుడు మీరు భోజనాలు చేసి కాస్త విశ్రాంతి తీసుకునేటువంటి వయసులో వాళ్ళు కూడా ఉన్నారు. సహజంగా ఈ పాటికి ఇంట్లో కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిన వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకోకుండా వచ్చి ఈ సభలో కూర్చున్నారు. నాకు మళ్ళీ రెండవసారి మైక్ చేతికి ఇచ్చారు. అంటే మిమ్మల్ని పరమేశ్వరుడే రక్షించాలి. ఒకసారి నాకు మైక్ ఇస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాష్ అమీరు మటాష్. ఒకసారి నాకు మైక్ ఇస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాష్ అమీరు మటాష్. పిచ్చి పిచ్చిగా సుత్తి కొడుతూ రెచ్చిపోతారా, ఉచ్చ నీచం లేక సభకే చిచ్చు పెడతారా. ఆడియన్స్ మూర్చపోయినా ఓ, అంబులెన్సులు ఎన్ని వచ్చినా ఓ, ఆడిటోరియం ఊగినా ఓ, పోడియం పుచ్చిపోయినా. ఒకసారి నాకు మైకిస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాష్
మీరు మటాష్ వేదికే కూలినా మైకింక వదలనుగా జనములే అరిచినా చెప్పేది ఆపనుగా విసుగేసే విషయాలే నసతోటి వినిపిస్తా నిమిషంలో సభనంతా నరకంగా మారుస్తా నెత్తినోరు బాదుకుంటూ అధ్యక్షుడే వద్దు బాబు చాలు అంట చాలం ఆపమని వారించిన టైము లేదు చాలు బాబు ఆపండని కాగితాల మీద రాసి పంపించిన కొంతమంది లేచిపోయినా ఓ కొంతమంది పారిపోయినా ఓ కొంతమంది నిద్రపోయినా ఓ ఎంతమంది ఏమి అయినా ఒకసారి నాకు మైకిస్తే మీ ముఖ్య అతిథిగా పిలిస్తే మటాష్ ఇప్పుడు కూడా వ్యక్తి తన గురించి తను ఉన్నదన్నట్టుగా చెబితే ఇంత ప్రశంస ఉంటుంది. ఎవరు దాచుకుంటున్నారు తప్ప, కానీ యథార్థంగా నేను ఇట్లా అని చెబితే అందరూ ఆనందిస్తారండి. వాడి గురించి వాడే చెప్పుకుంటున్నాడు అని అందరూ సంతోషిస్తారు. ఇది ఎవరికి ఇబ్బంది ఉండదు. ఒక సభకి వెడితే ఆ సభలో మైక్ పట్టుకుని వదలటల్లా. నా గురించి నేను చెప్పుకున్నాను, నాలాగా మైక్ పట్టుకుని వదలకపోతే అప్పుడు తట్టుకోలేక శ్రోతల్లోంచి ఒక రసజ్ఞుడైన గాయకుడు ఆయన పాడటం మొదలెట్టాడు. హృదయ విదారక దారుణ స్పీచి పరమ కిరాతక మైకు పిశాచి మైకు పిశాచి సభాబలి 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 మైకు వీరుడా మాపై జాలి చూపవేలరా జీవహింస మానరా మైకు వీరుడా మూడు గంటలాయరా మాడు బగిలిపోయేరా మూడు గంటలాయరా మాడు బగిలిపోయేరా దాడి ఇంకా పరా దయను చూపరా మైకు వీరుడా మాపై జాలి చూపవేలరా కర్మకాలి మేమిలా నీకు దొరికినామురా కర్మకాలి మేమిలా నీకు దొరికినామురా మేధావి వినీవురా మెదడు తినకురా మైకు వీరుడా మాపై జాలి చూపవేలరా. మనం టీవీ పెట్టగానే మనకిష్టం ఉన్నా లేకపోయినా 50% రాజకీయ నాయకుల ఉపన్యాసాలు, పార్టీల ఎజెండాలు, చర్చలు ఇవి విని తీరాల్సిందే మనం తప్పదు. ఇష్టం లేకపోయినా సరే ఆడవాళ్ళకి, మగవాళ్ళ కోసం వాళ్ళు కూడా వినాలి. విన్న తర్వాత వాళ్ళు కూడా కొంత నేర్చుకుంటారు, వాళ్ళకి కూడా రాజకీయ పరిజ్ఞానం వచ్చేసింది. కనుక రాజకీయాల గురించి ఏమన్నా మాట్లాడినా కూడా తెలియదు అని అనటానికి లేదు, అందరికీ తెలుసు. ఇవాళ రాజకీయాల్లో ప్రధానమైనటువంటి విజయం ఎక్కడుందంటే ఆచితూచి పార్టీ మారటంలో ఉన్నదండి. మొన్న ఈనాడులో ఒక చక్కని కార్టూన్ వేశాడు శ్రీధర్ గారు. ఆ రాజకీయ నాయకుడు ఉపన్యాసం చెబుతున్నాడు, మీరు నన్నే గెలిపించండి, ఒకవేళ మా పార్టీ ఓడిపోయినా అధికార పార్టీలోకి చేరి మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానన్నాడు వాడు. అంటే అలా ఉన్నాయి రాజకీయాలు. పార్టీ మారటం అనేటువంటిది అద్భుతమైనటువంటి విధానం. ఇవాళ రాజకీయ నాయకుడికి అది తెలియాలి. ఆచి తూచి ఎప్పుడు అప్పటిదాకా తిట్టి 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 వీడిని తట్టుకోవడం ఎట్టా అనే పరిస్థితి కల్పించి టపుక్క వాడి పార్టీలోకే చేరాలి.
ఆ పార్టీలోకి చేరినప్పుడు అప్పటిదాకా తిట్టాడు కదా, ఏమిటి ఇప్పుడు ఈయన ఈ పార్టీలోకి చేరాడు అని కార్యకర్తలు అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు. అందుకని కార్యకర్తల కోరిక మేరకు తను పార్టీలోకి చేరినట్టుగా దాన్ని చెప్పాలి. ఆ చెబుతున్నప్పుడు ఎందుకు పార్టీ మారుతున్నాడో ఒక సంజాయిషి లాంటి ఒక చిన్న వివరణ అన్నమాట అది ఇస్తాడు. ఆ వివరణ గీతం నేను రాశా, ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళకి మారే వాళ్ళకి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. ఎప్పటికైనా సరే ఎవ్వరూ ఏం కష్టపడక్కర్లా. కవి అనేవాడి బాధ్యత ఏంటంటే అనేక అనేక అంశాల మీద సామాజికమైనటువంటి చైతన్యాన్ని కలిగిస్తూ పాటలు పద్యాలు రాయాలి. అవి తరతరాలు తరతరాలు ఉపయోగించుకుంటూ ఉంటారు. అట్లా రాజకీయ నాయకులకు ఎవరు రాసి పెడతారు? అందుకని వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఈ పార్టీ మార్పిడి గీతం ఒకటి ఉందనుకోండి, ఇది చెప్తే చాలు, ప్రజలు కూడా వెంటనే సంతోషిస్తారు, వాళ్ళకి ఆనందం కలుగుతుంది, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పార్టీ మారే ఆయన తన పార్టీ మారటానికి గల కారణం ఏమిటో ఒక పాట పాడుతున్నాడు. నేను చేసేది ఏముంది రామాగరి, ఇరగదీసేది ఏముంది రామాగరి, పవరు ముఖ్యంగాని రామాగరి, పార్టీలదేముంది రామాగరి, అన్నమక్కరలేదు రామాగరి, ప్రజల అభివృద్ధి తింటాను రామాగరి, దేశ ప్రగతి భోంచేస్తాను రామాగరి, అన్నమక్కరలేదు రామాగరి, ప్రజల అభివృద్ధి తింటాను రామాగరి, దేశ ప్రగతి భోంచేస్తాను రామాగరి, నెలల తరబడి నాకు రామాగరి, నిద్దరే పట్టదు రామాగరి, అసెంబ్లీలో మటుకు రామాగరి, కుంభకర్ణుడి నిద్ర రామాగరి, నాకు ముంచుకొస్తుందండి రామాగరి, సెన్సేషన్ కోసమని రామాగరి, నేను సెన్సులెస్సుగా ఉంటా రామాగరి, పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి రామాగరి, నేను వార్తల్లో ఉంటాను రామాగరి, రోజు వార్తల్లో ఉంటాను రామాగరి, ఎరవ పనులకు నేను రామాగరి, వెనకాల ఉంటాను రామాగరి, చాలా వెనకాల ఉంటాను రామాగరి, స్టేటు ఏమైతేనేం రామాగరి, నా సీటు ముఖ్యంగాని రామాగరి, ఏ పార్టీ అయితేనేం రామాగరి, మేము హ్యాపీగా ఉండాలి రామాగరి, ఎర్రి నా పుత్రుణ్ణి రామాగరి, ఎమ్మెల్యే చెయ్యాలి రామాగరి, ఆణ్ణి మంత్రిగా చూడాలి రామాగరి, నా దోపిడే కాదు రామాగరి, నా కొడుకు దోచాలి రామాగరి, నా మనవడు దోచాలి రామాగరి, ముని మనవడు దోచాలి రామాగరి, మీ కర్మ ఇంతే కృష్ణ హరి.